తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆ పార్టీ శాసనసభాపక్ష భేటీ అయ్యింది ఈ సమావేశానికి తెదేపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలు హాజరయ్యారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు శాసనసభ సమావేశాల్లో మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం యోచిస్తోంది అప్పుల ఊబిలో రాష్ట్రం సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు వేల ఎకరాలు కేటాయింపు అనుచిత రాయితీలు అంశాలపై చర్చిస్తున్నారు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల బాధుడు స్థానిక సంస్థల నిధులు దారిమళ్లింపు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం అంశాలను అసెంబ్లీలో చర్చకు తీసుకురావాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు విశాఖ రైల్వే జోన్కు భూమి ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం కరువు మండలాల ప్రకటనలో వైఫల్యం మిచౌంగ్ తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై శాసనసభాపక్షం సమాలోచనలు జరుపుతోంది ఇసుక బెరైటీస్ గనుల్లో గోల్మాల్ టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అప్పగించడంలో వైఫల్యం తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై చర్చ సాగుతోంది రాష్ట్రం నుంచి పరిశ్రమల్ని పెళ్లగొట్టడం పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ప్రభుత్వ వైఫల్యంపై సభలో చర్చకు పట్టుబట్టేలా టీడీఎల్పీలో వ్యూహరచన చేస్తోంది పవన్ కళ్యాణ్ తో భేటీ సారాంశాన్ని చంద్రబాబు నేతలతో పంచుకున్నారు తెలుగుదేశం శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబు వైకాపా వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేశారు ప్రజాకోర్టు జగన్ నెరవేర్చని హామీలు పేరిట ఛార్జ్షీట్ ను ఆవిష్కరించారు ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు జగన్ చెబుతున్న తొంభై తొమ్మిది శాతం హామీల అమలు అనేది అతిపెద్ద బూటకమన్నారు అబద్దాలు అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడటం ఖాయమని అన్నారు ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజలను నిట్ట మోసం చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు మేనిఫెస్టో పాదయాత్రలో మొత్తం ఏడు వందల ముప్పై హామీల్లో ఇరవై ఒక్క శాతం కూడా అమలు చేయకుండా తొంభై తొమ్మిది శాతం అమలు చేశారంటూ ప్రజల్ని వంచిస్తున్నారన్నారు మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్ కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష విద్యుత్ ఛార్జీలు హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి అరవై నాలుగు వేల కోట్ల భారం మోపారన్నారు మద్య నిషేధం హామీని అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చారంటూ తప్పుబట్టారు రెండు కోట్ల ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిరేశారన్నారు